హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు మధు, నాది విజయవాడ. నేను ఒక ఎలక్ట్రీషియన్ని. నాకు నేను చేసే ఈ పని అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కష్టం తక్కువ, డబ్బులు ఎక్కువ. నేను నా జాబ్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నా. అలా ఒకరోజు టైం 11 అయింది. ఎప్పటిలాగా నా వర్క్ని కంప్లీట్ చేసుకుని నా రూమ్లో పడుకొని ఉన్నా. అప్పుడు ఒక అమ్మాయి కాల్ చేసి, మా రూమ్లో టీవీ పనిచేయడం లేదు, కొంచెం తొందరగా రండి అని చెప్పి ఎక్స్ట్రా 1000 రూపీస్ కూడా ఇస్తానని చెప్పింది. ఆమె వాయిస్ వింటుంటే ఒక 20 ఇయర్స్ అమ్మాయిలా ఉంది. వాయిస్ గురించి తెలిసిందేగా అమ్మాయి పిలిచింది అని నేను వెంటనే ఆమె చెప్పిన అడ్రస్కి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఆ అమ్మాయికి కాల్ చేసి, మేడం ఎక్కడున్నారు అని అడిగాను. ఆవిడ 20th ఫ్లోర్ డోర్ నెంబర్ 508 అని చెప్పింది. నేను అపార్ట్మెంట్లోకి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి 20th ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేశాను. లిఫ్ట్ వెళ్ళి 20th ఫ్లోర్ ఆగింది. నేను నా మనసులో, దేవుడా ఆ అమ్మాయి అందంగా ఉండాలి అని అనుకుంటూ రూమ్ నెంబర్ 508 డోర్ని నాక్ చేశాను. ఆ అమ్మాయి రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. లోపలికి రండి అని ఏదో వాయిస్ వింటుంది. నేను డోర్ నెమ్మదిగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళా. హాల్లో చూస్తే ఎవ్వరూ లేరు. దాంతో నేను కాస్త ధైర్యం చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాను. అక్కడ ఎన్నో రోజుల నుండి కుళ్ళిపడి ఉన్న ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది. అది చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది. అక్కడి నుండి వేగంగా బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ని ప్రెస్ చేశాను. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తూ ఉంది. అప్పుడు కరెక్ట్గా పవర్ పోవడం వల్ల లిఫ్ట్ 10th ఫ్లోర్లోనే ఆగింది. అంతా చీకటి. నేను నా ఫోన్ ఫ్లాష్ లైట్ని ఆన్ చేశాను. నా ముఖంపై రక్తపొట్లు పడుతూ ఉన్నాయి. నేను నా తలను పైకి ఎత్తి చూశా. లిఫ్ట్ పైన ఏదో నల్లటి ఆకారం అతుక్కుని ఉంది. దాన్ని చూడగానే నా వెన్నులో పుట్టింది. అది చూసిన తర్వాత నా శరీరం కదలడం లేదు. అప్పుడు ఆ నల్లటి ఆకారం నా మీదకు వచ్చి దాని కుళ్ళిపోయిన గోర్రతో నా ఛాతిలో పొడిచింది. అంతే, నేను వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. లేచి చూస్తే తెల్లవారుజామైంది. చుట్టూ ఎవ్వరూ లేరు. నేను వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుని వెళ్ళి డైరెక్ట్గా నాకు జరిగిందంతా పోలీసు వాళ్ళతో చెప్పాను. వాళ్ళు వెంటనే ఆ అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకుని ఆ అమ్మాయి బాడీని కలెక్ట్ చేశారు. అక్కడున్న వాళ్ళను నన్ను ఇన్వెస్టిగేట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత నాకు ఈ కేసుకి సంబంధం లేదని నన్ను వదిలేశారు. కానీ తను ఎవరు, ఎందుకు చనిపోయిందో, నాకు ఎందుకు కాల్ చేసిందో ఇంతవరకు తెలియలేదు. అది తలుచుకుంటే నైట్ నిద్ర కూడా పట్టదు. నేనైతే ఆ సంఘటనను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీ లైఫ్లో కూడా మీకు తెలిసిన ఏదైనా హర్రర్ స్టోరీని మన ఛానల్లో షేర్ చేసుకోవాలంటే Mr.introvert తెలుగు అనే అకౌంట్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ Mr.introvert సైనింగ్ ఆఫ్. బాయ్.